నీ నాన్నగారు పోయాక నువ్వు మీసం ఉన్న మగాడివైపోయావే అన్నట్టు మీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను. నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు. ఏది ఆ డబ్బు చెప్పు. ఆ డబ్బు నీకిద్దామని తీశాను. ఆ రాత్రే మరెవరో నా దగ్గర నుంచి కాజేశారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు. నా బ్రతికే చండాలం అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి. నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా? నీ నీతి మాలిన్యాన్ని భరించలేక వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు? ఏమిట్రా నువ్వు చేసిన పని చెప్పు. ఎక్కడికి వస్తున్నావు చెప్పు. ఆస్కర్ ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పరా రాస్కర్ చెప్పు. బాబు లేదురా నీకు. మీ నాన్నగారు పోయి పట్టుమని 10 రోజులు కాలేదు. ఏం చేశాడని రా వాడిని అలా కొడుతున్నావు? మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా? వీడు చేసే పనికి కొట్టడం కదమ్మా, చంపాలి. చంపి పాతేయాలి. ఏం చేశాడురా అంత పెద్ద తప్పు? ఏం చేశాడా వీడు? బాబు వీడిని తమ్ముడ్రా. తప్పు చేస్తే శిక్షించాల్సిందే, కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. పత్రా వాడెందుకు కొట్టాడో తెలుసమ్మా? చెప్పు. పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా, ఆవిడ ముందు గప్పులు చూపించుకోవడానికి. ఒరే కృష్ణ, నువ్వు చిన్న కొడుకు అయితే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు. నీకంటే ముందు నుంచే చూస్తున్నాను, వాడెప్పుడూ తప్పు చేయడు. వాడితో ఉన్న ఆ పిల్ల వాడంత గొప్పదని నా అభిప్రాయం. ఏం జరిగిందో తెలుసా అని వాడు నిన్ను చూసి ఉనికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను. ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం చాలకు వచ్చేశాను రా.